గలదే. నేను రా దుర్మార్గుడా. నువ్వు నమ్మక ద్రోహివని అనుకోలేదురా? నేను ఎవరో ఎవరు మాట్లాడుతున్నారో ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడండి. నీలాంటి నీచుడు ఎదురుగా రావడానికి ధైర్యం లేక కాదురా. నువ్వంటే అసహ్యం. విద్య నేర్పిన గురువునే అమర్చిన దుర్మార్గుడు రాను. నిషీదులో సంచరించి ఆత్మల్ని ఆవాహన చేయగలిగిన నేను నీ వినయం నీలో ఉన్న దురాశకి ప్రతిరూపమని తెలుసుకోలేకపోయాన్రా. అద్భుత శక్తులుండి ఆ నాగమణిని సొంతం చేసుకోవడానికి ఎంతమందిని రా నిర్దాక్షిణ్యంగా బలి తీసుకుంటావురా ద్రోహి. నా శక్తుల్ని వశపరుచుకుని అసమాన్యుడివి అయిపోదామన్న దుర్బుద్ధితో మానవత్వం అన్నది లేకుండా నన్ను హతమార్చి నా ఆత్మను కూడా బందీ చేసేశావు. గెలవాలనుకున్నప్పుడు కొందరిని ఓడించాలి, సాధించాలనుకున్నప్పుడు మరికొందరిని హతమార్చాలి. నేను చేసింది అదే. సాధనతో కాకుండా వంచనతో గెలవాలనుకున్నావు. నువ్వు అనుకున్నది సాధించడానికి కృషిని నమ్మకుండా కుట్రల్ని ఎంచుకున్నా. అధర్మానికి ఆయుష్ తక్కువ కాబట్టి మృత్యు నిన్ను కబళించడానికి సిద్ధంగా ఉంది. అది నిన్ను వెంటాడి వేటాడి చంపి తీరుతుంది. చావడానికి సిద్ధంగా ఉండరా? బందీ అయిన నా ఆత్మను ఒక మనిషి తట్టి లేపిందంటే అది మామూలు మనిషి కాదు. నువ్వు ఊహించలేనంత బలమైన శక్తి. ఆ శక్తి ముందు నీకున్న శక్తులు ఎందుకు పరికిరావు? నిన్ను చంపబోయేది ఆ శక్తే. ఇష్టరూపదారి నాగులతో వైరం అంటే మృత్యువు నోట్లో తల దూర్చడమే అవుతుంది. నాగమణిని సొంతం చేసుకోవాలన్న నీ దురాశతో దుర్మార్గాలు పాపాలు చేస్తున్నావు. నీ ఆశ ఎప్పటికీ నెరవేరదు. దయనీయమైన నీ చావును చూశాక నా ఆత్మ శాంతిస్తుంది, పరమాత్మలో కలుస్తుంది. నువ్విప్పుడు చేయాల్సింది నీ చావు కోసం నువ్వు ఎదురు చూడడమే. నేను అష్టదిగ్బంధనం చేసిన నా గురువు ఆత్మని తట్టి లేపింది ఎవరు? నేను అష్టదిగ్బంధనం చేసిన ఆత్మని లేపగలిగే